పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాను కష్టాలు వెంటాడుతున్నాయి ఈ సినిమాలో ఒక డైలాగ్ కారణంగా నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రంపై నిషేధం విధించారు నేపాల్ రాజకీయ నేతలు ఈ సినిమాపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు సీతాదేవి నేపాల్లో జన్మిస్తే ఆమె భారత్లో జన్మించినట్లు చిత్రంలో డైలాగ్ ఉందని దాన్ని తక్షణం మార్చాలని డిమాండ్ చేస్తున్నారు అప్పటివరకు బాలీవుడ్ చిత్రాలను తమ దగ్గర ఆడనీయబోమని కాఠ్మండు పోఖ్రాలో నిషేధం విధించారు ఆది సినిమాలో కొన్ని డైలాగులపై విమర్శలు వస్తున్న వేళ నేపాల్లో కూడా వివాదం చెలరేగింది సీత నేపాల్లో జన్మిస్తే భారత్ లో జన్మించినట్లు చిత్రంలో చూపించడంపై అక్కడి రాజకీయ నేతలు మండిపడుతున్నారు సీతను భారత పుత్రికగా పేర్కొనడంపై ఖాట్మండ్ మేయర్ బాలేంద్ర షా మండిపడ్డారు ఖాట్మండ్లోని పదిహేడు హాళ్లలో ఎలాంటి భారతీయ సినిమా ప్రదర్శించకుండా నిషేధం విధించారు సీత భారత పుత్రిక అనే డైలాగ్ ను నేపాల్లోనే కాకుండా భారత్ లోనూ తొలగించే వరకు భారత చిత్రాలను ఖాట్మాండ్ లో ప్రదర్శించబోమని బాలేంద్ర షా స్పష్టం చేశారు ఇప్పటికే ఆడుతున్న భారతీయ సినిమాలను తీసేసి వాటి స్థానంలో హాలీవుడ్ నేపాల్ చిత్రాలను ప్రదర్శించాలని పోలీసులను ఆదేశించారు సీత ఆగ్నేయ నేపాల్లోని జనక్పూర్ లో జన్మించిందని చాలామంది భారత సినిమాలను నిషేధిస్తూ కాట్మండ్ మేయర్ నిర్ణయం తీసుకోగానే పోఖారా నుంచి అలాంటి ప్రకటనే విడుదలైంది ఆదిపురుష్ సినిమాను నిషేధిస్తున్నట్లు పోఖారా మేయర్ ధనరాజ్ ఆచార్య వెల్లడించారు కొందరు నేపాలీయులు చిత్ర నిషేధాన్ని వ్యతిరేకించగా మరికొందరు స్వాగతించారు మేయర్ ఆదేశాల మేరకు సినిమా హాళ్లను తనిఖీ చేసినట్లు ఖాట్మండ్ మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ చీఫ్ రాజు పాండే తెలిపారు వివాదం తీవ్ర రూపం దాలుస్తుండటంతో ఆదిపురుష్ బృందం దిద్దుబాటు చర్యలు చేపట్టింది కొన్ని డైలాగులను మార్చాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారని ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ శుక్లా తెలిపారు